భయం భక్తి మనిషితో ఏమైనా చేయిస్తాయి. ఈ రెండింటి మేళవింపుతోనే ఓ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. అదే ఓ స్కూరీ రోమన్ క్యాథలిక్ చర్చ్. ఇందులోకి అడుగు పెట్టగానే వేలాది హస్తిపంజరాలు స్వాగతం పలుకుతాయి. యూరప్ దేశమైన చెక్ రిపబ్లిక్ కుట్నా హోరాలోని సెట్లెక్లో ఈ చర్చ్ ఓ ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. 1278లో సెట్లెక్లోని సిస్టేర్షియన్ మఠాధిపతి హెన్రీని బొహిమియా రాజు ఒటాకర్టు గోల్గోతాకు పంపాడు. గోల్గోతా అంటే సువార్తతో యేసు శిలువ వేయబడిన స్థలం. అక్కడి నుంచి కొద్దిపాటి మట్టిని తీసుకొచ్చిన హెన్రీ సెట్లెక్లోని అబ్బే శ్మశాన వాటికపై చల్లాడు. అప్పటినుంచి అది పవిత్ర స్థలంగా మారింది. దీంతో స్థానికులు చనిపోయిన తమ వారిని అక్కడే ఖననం చేయటం సంప్రదాయంగా మారింది. 14వ శతాబ్దం వరకు ఈ సంప్రదాయం కొనసాగింది. ఆ సమయంలోనే యూరప్ అంతా ప్లేగు ప్రబలింది. ఆ వ్యాధికి 30,000 మంది పైనే మృతి చెందారు. ఆ తర్వాత మత యుద్ధాలతో మరో 10,000 మంది చనిపోయారు. 1870లో అక్కడి చర్చి నిర్మాణం కోసం పాతిపెట్టిన శవాలను తవ్వడంతో పాటు చనిపోయిన వారి ఎముకలు పొర్రెల్ని చర్చి లోపల అలంకరణ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నాటి స్థానిక శిల్పులు ఈ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. ఆ చిన్న చర్చిలో హస్తిపంజరాలు ఎన్నో రూపాల్లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దాంతో ఈ చర్చికి బోన్ చర్చ్ అనే పేరొచ్చింది.